అందరికి నమస్కారం, అందరికి నమస్కారం. ఈరోజు సభను చూస్తే అయితే సభ అంటే ఇలా ఉంటుందా అని మా కొత్త వాళ్ళందరం అనుకుంటున్నాం. అసలు సభ అనేది ఎలా నడుస్తుండే, అక్కడి నుంచి చూస్తే ఈరోజు సభ స్పీకర్ గారు ఇచ్చిన సమయం ఇచ్చారు, ప్రతిపక్షానికి ఇచ్చే సమయం ఇచ్చారు, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. అధికార పార్టీలో ఉండి కూడా ఆపోజిషన్ కి సమయం ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వలేం, కానీ ఈరోజు అది అనుకోకుండా వాళ్ళకు కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఆపోజిషన్ ద్వారా కూడా తెలుసుకోవాలి, సూచనలు తెలుసుకోవాలని ఈరోజు మేమందరం వాళ్ళకి సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పొద్దున కూడా చూశారు, రెండు గంటల వరకు ఈరోజు కేటీఆర్ గారికి కూడా సమయం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుందా అన్నది చూస్తే అయితే మా ముఖ్యమంత్రి గారు ఏమనలేదు. అసలు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అక్కలు వెనకాల ఉన్న అక్కలు అంటే పుట్టి వాళ్ళనే ఉద్దేశించి అన్నారా? అట్లా ఏం లేదు కదా. ఇట్ మీన్స్ అన్నట్టు అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మేమే మా గురించే అన్నారు, మేమే చేసినాం అని అంటున్నారు, కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు. మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు, ఎందుకంటే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఆరుగురం మహిళలం ఉన్నాము. ఆరుగురం మహిళలం కూడా మమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటారు మా ముఖ్యమంత్రి అనేది ఈరోజు మీ అందరికి తెలుసు, ఎందుకంటే ప్రతిసారి శాసనసభలో మేము మాట్లాడదామంటే తప్పకుండా ఛాన్స్ ఇచ్చారు కూడా మాకు మాట్లాడడానికి, మా గొంతు విప్పడానికి. అదే మహిళలని అవమానించాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా ఏవి ఏం మాట్లాడతారులే అని మనం మమ్మల్ని పక్కన దొయ్యొచ్చు. సగం సగం అంటే ఆరుగురమే ఉన్నాం, ఏముందిలే పక్కన దోస్తే అయిపోతుంది అనుకోవచ్చు కూడా, కానీ అలా అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలా అనుకోలేదు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ అప్పటి నుంచి కూడా చూడొచ్చు మీరు, మహిళలు అనేది ఎక్కువ మంది ఉన్నారు, మహిళ మంత్రులు కూడా చాలా ఎక్కువ మంది ఉండే ఆ క్యాబినెట్ లో. ఈరోజు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్ లో మొదటిసారి చూస్తే అసలు మహిళలు ఉన్నారా, ఉన్నారా అనేది మీకే మీ ఆలోచనకి చూడండి, వెనక తిరిగి చూడండి అసలు ఎట్లుందంటే. ఏమైనా చెయ్యాలంటే ఈరోజు మహిళలను ముందు పెట్టుకొని చేస్తే ఆ మహిళ ఏవైతే మా మహిళలు అందరు కూడా అనుకుంటారు, అయ్యే మహిళలకు ఇలా అయిపోయింది, మహిళలు అలా అయిపోయింది. మేము కూడా మహిళలం అండి ఇక్కడ. మరి ఒకవేళ సెంటిమెంట్ వాడుకోవాలనుకుంటే చాలా వాడుకోవచ్చు మేము కూడా, కానీ ఈ రోజు సభలో జరిగింది మాత్రం ఎవరిని అవమానించలేదు. మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా డిప్యూ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరు కూడా ఎవరిని కూడా అవమానించగా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఏదో ఒకటి సృష్టించి ఈరోజు సభని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతోనే వచ్చారు. ఎందుకంటే నిన్న రాత్రి కూడా అయింది సభలో మీరు చూసుంటారు, కింద కూర్చొని అసలు సభ అంటే ఈరోజు మాకు ఎట్లుందంటే ఒక క్లాస్ రూమ్ లో పిల్లలు చప్పట్లు కొడతారు చూడండి అలా ఉంది. అసలు చప్పట్లు క్లాస్ రూమ్ లో చప్పట్లు అసలు మేము ఇప్పుడు వరకు అండి నేను చూస్తున్నాను. ఈ సభని అనేది మా తాతగారు కూడా నడిపారండి ఆ రోజుల్లో, నడిపినప్పుడు కాంగ్రెస్ లో ప్యానల్ స్పీకర్ గా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి గారు కూడా నడిపారు ఆ రోజుల్లో. ఆ రోజుల నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఈ సభ చూసే ఇది ఉందండి, ఎందుకంటే చూస్తూ ఉంటాను నేను ఈ సభని, నాకు ఇష్టం కాబట్టి. చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ బిహేవియర్ అనేది లేదు. ఫస్ట్ టైం ఈ బిహేవియర్ చూస్తుంటే అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎక్కడ పోతుంది అనేది దీంట్లో అసలు సర్ప్రైజింగ్ ఉంది మాకే. కానీ ఎవరైనా ప్రభుత్వం అపోజిషన్ మిగతా వాళ్ళందరూ చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళం చాలా మంది ఉన్నాం. మీరు ఇక్కడ కొత్త వాళ్ళకి ఇదేనా మీరు చూపించేది, ఇలా ప్రవర్తిస్తే అసలు ఈ ఇలా ఆలోచిస్తారని కూడా మేము అసలు అనుకోలేదు. ఇలా కూడా ఆలోచిస్తారా అని మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ ఒక్కటి చెప్తే ఇంకోటి ఆలోచన, ఇంకోటి చెప్తే ఇంకో ఆలోచన, అసలు మేము ఆలోచన కూడా ఇలా కూడా ఆలోచించొద్దు అని వాళ్ళే మాకు నేర్పిస్తున్నారు. సర్ప్రైజింగ్ గా మేమేదో స్టేట్ కి వచ్చి మా పనులు మనం చేసుకొని ప్రజల కోసం పని చేయడానికి ప్రజల కోసం చేస్తున్నామని నేను ఒకటే చెప్తానండి. ఈ రోజు నిన్న అయిన రుణమాఫీకి దాని కౌంటర్ గా ఏదైతే ఈ రోజు చేసిందో అది అంటానండి, ఎందుకంటే అసలు నిన్న రుణమాఫీ చేయడం అనేది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చేయలేదు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసినాం. తప్పకుండా మీరు అడ్డంకు పడ్డా అడ్డం పడ్డా కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజల పార్టీ అనేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ
మహిళల కోసం ఎప్పుడైనా మహిళల కోసం ఇలా అయింది ఇలా అయిందంటే మేము కూడా మహిళలు నించుంటామండి. ఆ రోజు సీతక్క గారిని కూడా ఏదో అంటే కూడా మేము ఏం అనలేదు. నాలెడ్జ్ లేదు అన్నారు. అసలు ఒక మంత్రి గారిని అలా పిలవడం అనేది అలా అనడం అనేది ఫస్ట్ టైం వింటున్నాం అండి. అది కూడా గిరిజన బిడ్డ మా సీతక్క. మా సీతక్కకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఏ సమస్య ఉన్నా కూడా మా సీతక్కతో ఉంటాం, మా సురేఖాంటితో ఉంటాం. తప్పకుండా మేము ఆరుగురు మహిళలని మీరు చూస్తారు. ఒక యూనిట్ గా పనిచేస్తాము, ఒక యూనిట్ గానే ఉంటాము. మహిళలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మహిళలను ముందుంచి నడిపే ప్రభుత్వం. ఈ రోజు మహిళా శక్తి కానివ్వండి, ప్రతి ఒక్కటి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మహిళల కోసం తప్పకుండా మహిళల కోసం ఉంటాం. ఈ రోజు అయిందైతే దురదృష్టం, ఇలా కావద్దు అని కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కోరుకుంటూ హోప్ తోని మళ్ళీ రేపు మళ్ళీ సభలోకి వెళ్తామండి. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.